యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ లో ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. ప్రజెంట్ హిట్ స్ట్రీక్ ని కంటిన్యూ చేస్తున్న ఎన్టీఆర్ సినిమా వస్తుంది అంటే ఓవర్సీస్ లో కూడా ర్యాలీలు చేస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా తారక్కు మంచి మార్కెట్ ఉండడంతో ఆయన సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ లో భారీగా కలెక్షన్లు వస్తాయి. ఒకప్పుడు కేవలం మాస్ సినిమాలు చేసిన ఎన్టీఆర్ గత కొంతకాలంగా అటు క్లాస్ ఇటు మాస్ ప్రేక్షకులను మెప్పించే కథలలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండడంతో ఓవర్సీస్ ప్రేక్షకులను కూడా మన సినిమాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఎన్టీఆర్ నటించిన 7 సినిమాలు యుఎస్ లో 1 మిలియన్ మార్కును దాటాయి. మహేష్ బాబు నటించిన 11 సినిమాలు ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్కును అందుకున్నాయి. మహేష్ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్న ఎన్టీఆర్ ఓవర్సీస్ రికార్డ్స్ ని ఇప్పుడు నేచురల్ స్టార్ నాని సమన్ చేయడం విశేషం. నాని లేటెస్ట్ మూవీ అంటే సుందరానికి ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ ని టచ్ చేసింది. దీంతో తారక్ తో పాటు నాని సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. దసరా సినిమాతో నాని ఎన్టీఆర్ ని క్రాస్ చేసే అవకాశం ఉంది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరో అయిన నాని ఈ స్థాయికి చేరడం ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ లాంటిది. ఈ ఓవర్సీస్ 1 మిలియన్ రికార్డ్స్ లిస్ట్ లో మహేష్, ఎన్టీఆర్, నాని తర్వాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ సినిమాలు ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్కును అందుకున్నారు.